హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీరజ్ని. వెల్కమ్ టు ఎస్ఆర్ విలేజ్ లైఫ్. అయితే ఈరోజు నేను మా ఊరికి వెళ్తున్నాను. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మన బడి వజ్రోత్సవాలు జరుగుతున్నాయని చెప్పాను కదా. అయితే ఆ వజ్రోత్సవాలకు వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో క్లిప్స్ అన్ని చూపిస్తాను, చూసేయండి ఓకేనా? అయితే ఫ్రెండ్స్, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే మా క్లాస్మేట్స్ అందరూ వస్తారనమాట, చిన్నప్పటి నుంచి చదువుకున్న వాళ్ళందరూ వస్తారు. చూద్దాం, అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని వీడియో క్లిప్స్ అన్ని తీసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, వెయిట్ చేయండి. కుద్రుల్లా సార్ గారికి, అదే విధంగా కరుణాకర్ రెడ్డి సార్ గారు, అంటే వీళ్ళు పనిచేస్తూ ఈ పాఠశాలలో పనిచేస్తూ మరణించారు. కొందరు మృతిపేరు అయిన తర్వాత మరణించారు. వారందరూ ఆత్మకు శాంతి చేకూరాలని మనం పాటిస్తాం సార్. సార్ చప్పుడు చేయకుండా నిలబడాలి పిల్లలు. స్టార్ట్ సార్. కూర్చోండి సార్. హలో, ఇచ్చేసిన మన ఊరు గ్రామస్థులు నరేష్ గారికి చెయ్యి పైకి రావాలని కోరుచున్నాను. ఒకసారి నరేష్ గారికి, మనకు ప్రతిరోజు ఉదయం పూట అల్పాహారం అందిస్తున్నది పత్తిసాయి ట్రస్ట్ ద్వారా. అదేవిధంగా పూర్వ విద్యార్థులు కోరుకునేదేమన్నా, వాళ్ళకు బ్యాడ్జ్లు ఇవ్వడం జరిగింది. పూర్వ విద్యార్థులు అందరూ ప్రతి ఒక్కరూ బ్యాడ్జ్ ధరించాల్సిందిగా కోరుచున్నాను. సంవత్సరాల వజ్రోత్సవాలు జరుపుకుంటున్న వేళ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పెద్దలు, గౌరవనీయులు, ఈ పాఠశాల ప్రధాన ఉపాధికి ఈ బడిలో ఒక విద్యా ప్రమాణాల పరంగా నేను ఎంఏగా ఉన్నప్పుడు ఎక్కువ సార్లు వచ్చిన బడి ఏది అంటే, నాకు బాగా నచ్చిన బడి ఏదంటే మలయాళ యూపీఎస్ బడి. కొత్త కొత్తగా ఇన్నోవేటివ్ ప్రోగ్రాములు తీసుకొని విద్యాపరంగా కూడా అకాడమిక్లో ఎంత బాధ్యతగా మా పిల్లలు చదువుతున్నారని చెప్పడానికి కూడా నాకు వారానికి ఒకసారి తీసుకుని వచ్చి సమావేశం ఏర్పాటు చేసి, ఏ తరగతి వాడినైనా సరే మీరు ఏ ప్రశ్న అయినా అడగండి సార్, జవాబు చెప్తారు మా పిల్లలు అనే స్థాయిలో ఈ పాఠశాల పనిచేసిన విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటూ ఈ విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. చాలా ఇన్నోవేటివ్ ప్రాక్టికల్స్ ఉంటుండే ఇక్కడ. ఒకసారి ఏం చేశారంటే తల్లిదండ్రులను చుట్టూ కూర్చునేబెట్టి పిల్లల్ని మధ్యలో కూర్చునేబెట్టి తల్లిదండ్రులకు అన్ని తరగతుల పుస్తకాలు ఇచ్చిండు. వీళ్ళు ఏ పిల్లగానైనా సరే, ఏ తరగతి పిల్లవాడు ఫస్ట్ తరగతి అడుగు, ఆ తరగతిలో ఒక పుస్తకాన్ని తీసుకొని ఏదైనా ప్రశ్న అడుగు, జవాబు అడుగు, పద్యం చదువు అని అంటే నిజంగా 90% పిల్లలు సక్సెస్ఫుల్గా జవాబు ఇచ్చారు. అది నేను ఎక్కడ చూడలేదు ఇప్పటి వరకు కూడా అటువంటి ప్రోగ్రామ్, ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్. అది మలయాళ స్కూల్లో చూసిన ఆనాడు నుంచి ఈ స్కూల్ మీద నాకు ఒక ప్రత్యేకమైన అభిమానం ఏర్పడి వారానికి ఒకసారి తప్పకుండా ఈ బడిని సందర్శించేవాడిని. నేను కూడా ఒక అనుభూతికి లోనయ్యేవాడిని. టీచర్లు అంటే ఇట్లా ఉండాలి, బడి అంటే ఇట్లా ఉండాలి, పిల్లలంటే ఈ రకంగా చదువుకోవాలని చెప్పి. కాబట్టి ఆ చరిత్ర ఉన్న బడికి నిజంగా ఒక చరిత్రాత్మక కార్యక్రమం ఇవాళ 75 సంవత్సరాల వజ్రోత్సవ కార్యక్రమం జరుపుకుంటున్నందుకు ఈ పాఠశాల తల్లిదండ్రుల్ని, ఎస్ఎంసీ కమిటీని, గ్రామ సర్పంచ్ గారిని, ఎంపీటీసీ గారిని, మా ప్రధానోపాధ్యాయుని, ఉపాధ్యాయ బృందాల్ని, ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై మలయాళ. మీకెందుకు కట్టారా కప్పం, శిస్తు, కిస్తి, తిరువాపై కమ్మగా వడ్డీ?
ఎండనక వానలక కష్టించి పండించిన కార్షిక సోదరులు ఉండగా మీకెందుకు కట్టారు అసిస్తు మా రైతు సోదరుడు ఏకమై మీ పరదేశీయులను పట్టి చెంత పట్టి తలకేసి కాలరాసి కోత కోసి నూచి నూచి చేయగారు జాగ్రత్త రుదర్ కాల్చరా కాచు నువ్వు కాల్చే కాల్పునకు నా గుండె ప్రవించే పెద్ద రక్తం బిందువు నుండి పుట్టబోయే కోటాను కోట్ల సీతారామరాజుల కష్ట తప్పదు నీకు అయితే ఫ్రెండ్స్ నేను మనబడి వజ్రోత్సవాలకి మా ఊరు వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ప్రోగ్రాం కూడా చాలా గ్రాండ్గా చేశారు, చాలా బాగా చేశారన్నమాట. అయితే 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మా స్కూల్కి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ మా క్లాస్మేట్స్ అందరూ కలిశారు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే చిన్నప్పటి రోజులు గుర్తు చేసుకున్నాను, చాలా అంటే చాలా బాగా అనిపించింది. మా క్లాస్మేట్స్ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ అలాగే మా టీచర్స్ కూడా కలిశారన్నమాట. వాళ్ళతో చాలాసేపు మాట్లాడాము మేమందరం కలిసి, మా క్లాస్మేట్స్ అందరం కలిసి. అలాగే సెల్ఫీలు దిగాము, ఫొటోస్ దిగాము, ప్రతి ఒక్కరూ వచ్చి మాట్లాడిచ్చారన్నమాట. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే నేను ఒక ట్రాన్స్జెండర్గా ఉండి కూడా వెళ్ళాను. మా క్లాస్మేట్స్ అయితే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, న్యాచురల్గా నార్మల్గా అందరూ నాతో కలిసిమెలిసి మాట్లాడారు. ఈ విషయానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా క్లాస్మేట్స్, నేను అనుకున్నాను ఫస్ట్ వెళ్ళేటప్పుడు నా క్లాస్మేట్స్ నాకేమైనా అంటే మాట్లాడతారా మాట్లాడరా అనేసి అనుకున్నాను, కానీ అందరూ మంచిగా మాట్లాడారు. మా క్లాస్ మెంట్స్ అందరూ నిజంగా వాళ్ళకి పేరు పైన నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఒక ట్రాన్స్జెండర్ అయ్యి ఉండి కూడా అందరు నాతో సరదాగా మాట్లాడారు, నేను ఈ విషయానికి హ్యాపీ. అలాగే మా టీచర్స్ కూడా అంటే ఫ్యూచర్ మా పిల్లల్ని ఎలా చదివించాలి, ఎందులో చదివించాలి, అంటే దేని మీద ప్రావీణ్యం ఉంది అనే విషయం పైన కూడా మాతో డిస్కషన్ చేశారు మా టీచర్స్. పిల్లల్ని ఇలా పెంచండి అనేసి మా పిల్లలకు కూడా మంచి సజెషన్ ఇచ్చారన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నేను చదువుకున్న స్కూల్ ఇది. ఇవన్నీ ఈ క్లాస్లో మేము చదువుకున్నాము చిన్నప్పుడు, ఇవన్నీ జ్ఞాపకాలు వచ్చాయి. చాలా బాధ అనిపించింది, ఎందుకంటే ఇంకా వెళ్ళిపోయిన రోజులు మనము గుర్తు చేసుకున్నప్పుడు బాధ అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అలా అనమాట. అంతే, ఇక వీళ్ళందరూ మా క్లాస్మేట్స్ అనమాట, ఇంకా టీచర్స్తో మాట్లాడుతున్నారు. నేను అంతలోపు ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకుందామనేసి తీస్తున్నాను. మా టీచర్స్తో మాట్లాడుతున్నారు వీళ్ళు, మాకంటే జూనియర్స్ వీళ్ళందరూ. వీళ్ళు సెల్ఫీలు తీసుకుంటున్నారనమాట. ఇంకా ఇవన్నీ మా తరగతి గదులు అనమాట. ఇవన్నీ మేము ఇందులోనే చదువుకున్నాము, ఈ క్లాస్లోనే చదువుకున్నాము. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. చూడండి, ఈ పిల్లలందరూ మన ఛానల్ ఫాలోవర్స్ అనమాట, సరదాగా మాట్లాడారు. అసలు పిల్లలు కూడా చాలా మాట్లాడారు, కాకపోతే ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది కదా, కాపీరైట్ వస్తుంది కదా అనేసి నేను వాళ్ళ వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వలేదు. వీళ్ళందరూ మా క్లాస్మేట్స్ అనమాట, చూడండి. కానీ నన్ను మాత్రం బాగా రిసీవ్ చేసుకున్నారు ఫ్రెండ్స్. ఈ విషయానికి అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎంతైనా మా క్లాస్మేట్స్ కానీ మా ఊరు కానీ ప్రతి ఒక్కరు నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, నాకు మంచి అనిపించింది. ద్రౌపద్యాలు మరియు గ్రామ సర్పంచ్ వజ్రమ్మ గారికి మరియు ఇతర టీచర్లకు, గ్రామ ప్రజలకు, ఇక్కడ చదువుకున్న పూర్వ విద్యార్థులందరికీ పేరు పేరున నమస్కారాలు. వాస్తవంగా మీ అందరు చూస్తూ ఉంటే మీ మల్యాల చరిత్రలో ఇంత పెద్ద గొప్ప పండుగ ఎప్పుడు చేసి ఉండరు. ఇక ముందు చేస్తే మళ్ళా 100 సంవత్సరాల పండుగని, ఎందుకంటే ప్రతి దసరా దీపావళి ఏ పండుగ వచ్చినా మీరు అందరు కూడా ఇంటికి వస్తారు, కానీ మీ ఇంట్లో కూర్చొని మీ ఇంట్లోనే మాట్లాడుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్తో గడుపుతారు. కాకపోతే ఇలా కొత్తగా ప్రతి బ్యాచ్ ఒక 75 సంవత్సరాలకు సంబంధించిన బ్యాచ్ అంతా కూడా ఒక వేదికపై కలుస్తుందంటే ఇంతకంటే గొప్ప అవకాశం నాకు తెలిసి ఎవరికి కూడా ఈ చూడడానికి కానీ వినడానికి కానీ ఈ ఇట్టి అవకాశాన్ని అనుభవించడం కానీ ఆ అదృష్టం కూడా ఎవరికి ఉండదు. ఈ మల్యాల ప్రజలంతా కూడా చాలా అదృష్టవంతులు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మల్యాల గ్రామం అంటే ఒక చైతన్యం,
ఐక్యతా ఉంటాయని చెప్పి ఈ విషయంలో కూడా రుజువు చేయడం జరిగింది. ఈవెన్ నా ఎన్నికల్లో కూడా పక్క ఊరు గురాలగొండ అయినప్పటికీ మంత్రి గారి ఆదేశాల మేరకు టికెట్ ఇవ్వగానే ఈ పిల్లగాడు పనిచేస్తాడని చెప్పి నా మీద నమ్మకం కొద్ది కూడా మీరందరూ కూడా ఆనాడు ఏకగ్రీవంగా నాకు ఈ పోస్టును అందించినందుకు మల్యాల గ్రామ ప్రజలందరికీ కూడా మీ అందరికీ తలవంచి నమస్కారం చేస్తూ ఉన్నాను. ఆనాడే మీ స్ఫూర్తి మీ ఐక్యత నాకు తెలిసింది. ఆనాటి నుంచి 4 సంవత్సరాలుగా చూసుకుంటూ వస్తున్నా, దశ దశలుగా అభివృద్ధి చేసుకుంటూ మీ గ్రామస్తుల నుంచి వచ్చే స్పందన కానీ మంత్రి గారు ఎలాంటి కార్యక్రమం ఇచ్చినా ఆ కార్యక్రమాన్ని చేద్దామనుకోగానే మీరందరూ కూడా ముందుండి మా గ్రామం మంచి కావాలి, మంచి ఉండాలి, మేము అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఏకతాటిపై నడుస్తూ మరో 10 గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్న గ్రామం ఇలా మల్యాల గ్రామం. ఈ మల్యాల గ్రామంలో ఇందాక సాయి చరణ్ తమ్ముడు స్వామి మల్యాల మట్టి రక్తాన్ని మట్టి ఎట్లుంటుంది పవర్ అనేది ఆ స్వామి చూపించిండు. ఇంత అనర్గలంగా అసలు నా స్టాఫ్గా ఒక వర్డ్ కూడా మిస్ కాకుండా మాట్లాడి మన మల్యాల పవర్ మన మట్టి పవర్ చూపించిండు. ఒకసారి గట్టిగా మీరు అందరు కూడా సాయి చరణ్కు సపోర్ట్ కొట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అంత చిన్న స్టేజ్లో కాదు, ఈవెన్ ఈ పొలిటికల్ లాగా ముందు స్టార్టింగ్ వచ్చినప్పుడు కూడా స్టేజ్ ఎక్కి మాట్లాడే భయపడాల్సిన పరిస్థితి. ఇలా స్కూల్ జీవితంలోనే ఇలా స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నారంటే మన మల్యాల మట్టి అంత పవర్ ఉంది. ప్రతి రంగంలో అన్ని రంగాల్లో మన నుంచి ఉన్నారు. మా అక్క ఎంఆర్ఓ అక్క ఇంతకే మన సార్ గుర్తు చేసిండు. రెవెన్యూ రంగంలో అయితే చాలా నిష్ణాతరాలు. నేను అక్క కింద ప్రెస్లో ఉన్నప్పుడు 5 ఇయర్స్ పనిచేసిన, తర్వాత ఎంపీటీసీ ఉన్నప్పుడు 2 సంవత్సరాలు పనిచేసిన అట్లాంటి అక్క ఇలా ఎంఆర్ఓ మన స్కూల్ నుంచి మన ఊరు నుండి ఉండడం, అట్లాంటి కాక అమెరికాలో అక్కడిక్కడ ఉండడం, ఉన్నత చదువులు చదివి చాలా మంది అన్ని రంగాల్లో ఇక్కడి ప్రజలు ఉండడం నిజంగా అదృష్టం. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, బాయ్.